Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, serious ga alochinchalsina vishayame idi. Nellore jilla Atmakur assembly upa enika phalithanni Chandrababu Naidu jagrataga visleshinchukovalsindena. Voting shatam tho paatu polaina votlanu jagrataga gamaniste ee vishayam ardhamaipothundi. Phalithallo gamaninchalsina point entante polling tagina YCP abhyarthiki matra vote share baga perigindi. 2019 ఎన్నికలతో పోల్చితే తాజా ఉప ఎన్నికలో వచ్చిన ఓట్లను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతుంది. ఆత్మకూరులో 2019 ఎన్నికలలో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి 92,758 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీ తరఫున పోటీ చేసిన బొల్లినేని కృష్ణయ్యకు 70,482 ఓట్లు వచ్చాయి. సుమారు 22,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన గౌతమ్కు వచ్చిన ఓట్ షేర్ 53%. అదే ఇప్పటి ఉప ఎన్నికలో మేకపాటి విక్రమ్కు పోలైన ఓట్లు 1,02,240 ఓట్లయితే బీజేపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 19,352. ఇక్కడ గమనించాల్సిందేమంటే 2019 ఎన్నికలలో 83% పోలైతే తాజా ఎన్నికలలో 64% పోలైంది. అంటే సుమారుగా 19% ఓటింగ్ తగ్గిన వైసీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్ షేర్ మాత్రం బాగా పెరిగింది. పోలైన ఓట్లలో వైసీపీకి వచ్చిన ఓట్లను చూస్తే 20% ఓట్ షేర్ పెరిగిన విషయం అర్థమవుతోంది. ఉప ఎన్నిక అంటే అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక్కడే చంద్రబాబు జాగ్రత్తగా చూడాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే మెజారిటీ ఎంత పెరిగింది అనేదానికన్నా ఓటింగ్ షేర్ ఎంత పెరిగిందన్నది కీలకమైన పాయింట్. 20% ఓటింగ్ షేర్ పెరిగిందంటే ఎందుకు పెరిగిందనే విషయమై చంద్రబాబు జాగ్రత్తగా విశ్లేషించాలి. పైగా ఉప ఎన్నికలో ఎక్కడా దౌర్జన్యం, అధికార దుర్వినియోగం కూడా జరగలేదని చంద్రబాబు మద్దతు మీడియానే స్పష్టంగా రాసింది. జగన్ మీద గుడ్డి వ్యతిరేకతతో కాకుండా వైసీపీ ప్లస్లతో పాటు జనాలు ఎందుకు వైసీపీకి ఓట్లేశారనే విషయాన్ని పరిశీలించాలి. అప్పుడే వాస్తవాలు బయటపడతాయి.